హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హెచ్ఆర్ఆర్ఎల్ అనమాట, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో, హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి రాజస్థాన్ రిఫైనరీ అనమాట. దానికి సంబంధించి 100 ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, 5th September 2024. ఇంకా 4th October 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, వీటికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. హెచ్పిసిఎల్ అనేది మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి ఇక్కడ జూనియర్ ఎడ్యుకేటివ్ అనమాట, ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 1,20,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అనమాట. అలాగే జూనియర్ ఎడ్యుకేటివ్ మెకానికల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా 1,20,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 25 ఇయర్స్ ఏజ్ అనమాట. ఇంకా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 1,40,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 25 ఇయర్స్ ఏజ్ అనమాట. అప్పర్ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ కెమికల్ ప్రాసెస్కి సంబంధించి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా 1,40,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. 0 ఎక్స్పీరియన్స్, 25 ఇయర్స్ ఏజ్ అనమాట. ఇంకా ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 1,60,000 రూపీస్ అయితే శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. ఇంకా దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. దీనికి 29 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా ఇంజనీర్ కెమికల్ ప్రాసెస్కి సంబంధించి ఒక 27 అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ పర్టికులర్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఇంకా ఇంజనీర్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి కూడా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా 1,60,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. ఇంకా కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. దీనికి 29 ఇయర్స్ అప్పర్ ఏజ్ అనమాట. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా జూనియర్ ఎడ్యుకేటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా అయితే కావాలన్నమాట. లేదంటే సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% అయితే సరిపోతుంది. దాంతోపాటు వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే దీనికి అవసరమైతే అవుతుంది అనమాట. ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి, ఇంకా జూనియర్ ఎడ్యుకేటివ్ మెకానికల్కి సంబంధించి కూడాను 3 ఇయర్స్, 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా అయితే కావాలి. ఆ యొక్క మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో అనమాట 60% అయితే ఉండాలి. ఇంకా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 50% అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ అయితే ఉండాలన్నమాట. 50% మార్క్స్ అయితే కావాలి. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ కెమికల్ ప్రాసెస్కి సంబంధించి కూడా మనకి 4 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్, అంటే బీఈ కానీ బీటెక్ కానీ కావాలన్నమాట. కెమికల్లో కానీ పెట్రోకెమికల్లో కానీ కావాలన్నమాట. 60% మార్క్స్ అయితే కావాలి. అలాగే ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 50% అయితే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి కూడా 14 వేకెన్సీస్ తక్కువ. దీనికి కూడా బీఈ బీటెక్ అయితే కావాలి. మెకానికల్లో కానీ ఇంకా మెకానికల్ అండ్ ప్రొడక్షన్లో కానీ లేదంటే ప్రొడక్షన్ విత్ అదర్ ఏదైతే దానికి రిలేటెడ్ బ్రాంచెస్లో 60% అయితే ఉండాలి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే కనుక 50% అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే అవుతుంది. 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి. సూపర్వైజరీ రోల్లో కానీ ఇంకా ఎడ్యుకేటివ్ కేటగిరీలో కానీ, పెట్రోలియంలో కానీ, రిఫైనింగ్లో కానీ, పెట్రోకెమికల్లో కానీ, ఫెర్టిలైజర్ సెక్టర్లో కానీ, ఏదో ఒక సెక్టర్లో ఆ యొక్క 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీర్ కెమికల్ ప్రాసెస్కి సంబంధించి కూడా బీఈ బీటెక్ అయితే కావాలి. కెమికల్లో కానీ పెట్రోకెమికల్లో కానీ కానీ, దాంతోపాటు 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. మీరు చదువుకుంటున్నప్పుడు చేసినటువంటి ఆ యొక్క అప్రెంటిస్ కానీ ఇంకా అవన్నీ కూడాను కౌంట్ అయితే అవ్వమన్నమాట. అలాగే ఇంజనీరు ఫైర్ అండ్ సేఫ్టీ ఏదైతే ఉన్నాయో దానికి కూడా 4 వేకెన్సీ ఇస్తాయి. దీనికి కూడా బీఈ బీటెక్ అయితే కావాలి ఫైర్ అండ్ సేఫ్టీలో. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా కూడా మనకి ఇక్కడ సిటీసీ అయితే మెన్షన్ అయితే చేశారనమాట. జూనియర్ ఎడ్యుకేటివ్ క్యాడర్కి సంబంధించి 7.83 లాక్స్ పర్ యానం సిటీసీ అయితే వస్తుంది. అసిస్టెంట్ ఇంజనీర్కి 10.44 లాక్స్, ఇంజనీరింగ్ వచ్చేసరికి 13 లాక్స్ పర్ యానం. ఫ్రెండ్స్, ఇంకా మన ప్లేస్మెంట్ పోస్టింగ్ వచ్చేసరికి ఇది బేస్ రేట్ రాజస్థాన్ అనమాట. అంటే
ఎనీవేర్ ఇన్ ద కంట్రీ వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాంచెస్లో ఎక్కడైనా కూడా డిప్యూట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎక్కడైనా కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే స్కిల్ టెస్ట్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సిలబస్ ఒక ప్యాటర్న్ కూడా ఇచ్చారనమాట, ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క ఫైర్ అండ్ సేఫ్టీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళకైతే హైట్ అవి కూడా కావాలన్నమాట. హైట్ మినిమం వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇంకా కూడా చెస్ట్ కూడాను దానికి తగ్గట్టుగా 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి. అలాగే ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 86.5 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 1000+ GST అనమాట, 1180 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇది హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. ఇక్కడ పోస్ట్ వైజ్ మనకి గ్రీన్ బటన్ అయితే ఇచ్చారనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి అగెనెస్ట్ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఏ జూనియర్ ఎడ్యుకేటెడ్ మెకానికల్కి అప్లై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ దీనికి అప్లై చేయాలంటే మీకు రెజ్యూమ్ అనేసరికి మీకు బయోడేటా అనమాట. మీ జనరల్గా ఏదైనా పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అన్ని డీటెయిల్స్తో పాటు ఉన్నటువంటి ఆ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో బయోడేటా అనమాట, అదైతే ఒకటి రెడీ చేసుకోవాలి. వర్డ్ ఫార్మాట్లో కానీ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో మనం రెడీ చేసుకోవచ్చు 200 KB వరకు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలి 50 KB వరకు. సో ఓకే అనాలన్నమాట, అవి ఉన్నాయని చెప్పేసి మన దగ్గర. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు, వాటిని అయితే మనం యూజ్ చేయకూడదనమాట. సో ఇక్కడ సెంటర్ నేమ్ అనమాట, సెంటర్ నేమ్ అయితే ఇచ్చారు. సో అంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ప్రిఫర్డ్ సెంటర్ ఫర్ రిటర్న్ టెస్ట్ అంటే సిబిటి కండక్ట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి హైదరాబాద్, విశాఖపట్నం కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే 10th క్లాస్ అలాగే మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మిడిల్ నేము సారీ పైన అయితే మీరు ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేము, అలాగే లాస్ట్ నేమ్ ఇక్కడ అంటే సర్ నేమ్ లాస్ట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే స్టార్ మార్క్ లేదు కాబట్టి ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు చిన్నగా ఉంటే. ఒకవేళ పెద్ద నేమ్ అయితే కనుక దానిని స్ప్లిట్ చేసి మిడిల్ నేమ్ సర్ నేమ్గా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పోస్టల్ అడ్రస్ అనమాట, ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంకా అదర్ అడ్రస్ ఏదైతే ఉందో మీ అడ్రస్లో నుంచి కంప్లీట్ అడ్రస్, అలాగే పిన్ కోడ్ కూడాను మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సిటీ కూడా ఎంటర్ చేయాలి, స్టేట్ ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి, అలాగే అక్కడ హోమ్ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, మీ యొక్క రెసిడెంట్ స్టేట్ అనమాట. సో అలాగే పాన్ నెంబర్ అయితే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు, స్టార్ మార్క్ అయితే లేదు, ఉంటే మీరు ఎంటర్ అయితే చేయొచ్చు. ఇంకా కూడా అవి కాకపోతే కనుక ఇక్కడ మనకి ఓటర్ ఐడీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కానీ ఏదో ఒకటి అయితే అడుగుతున్నారనమాట. అదైతే మనం సెలెక్ట్ చేసుకుని దాని యొక్క ఐడి ప్రూఫ్ కంపల్సరీగా అయితే స్టోర్ మార్క్ పెట్టారా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏదో ఒకటి ఓటర్ ఐడీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఏదైనా పర్వాలేదా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఎస్టిడి నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు. ఇక్కడ 10-డిజిట్ మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అట్లా కిందకు వచ్చేసి ఆ ఈమెయిల్ ఐడీని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే మిస్టేక్స్ లేకుండా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కేటగిరీ, మీ కేటగిరీ యువరా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దానికి సంబంధించిన టిక్ పెట్టాలి, లేకపోతే వదిలేయాలన్నమాట. రెండోది వచ్చేసరికి క్యాండిడేట్ డొమిసైల్ ఇన్ జమ్మూ కాశ్మీర్, మీరు కనుక ఈ జమ్మూ కాశ్మీర్లో 1980 నుంచి 1989 మధ్య కనుక నివసించి ఉంటే అక్కడ టిక్ పెట్టుకో, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా విజువల్ హ్యాండిక్యాప్డ్ లో విజన్ వాళ్ళు ఇది, అలాగే ఇక్కడ వన్ ఆర్మ్ ఇవన్నీ ఇచ్చారనమాట. దీనికి సంబంధించినటువంటి ఆ డిజబిలిటీ ఎవరికి ఏది అప్లికబుల్ అవుతుందో దానికి ఎవరు అది దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే టిక్ ఆన్ చేసుకోవాలి. లేని వాళ్ళు అయితే వాటిని మనం టిక్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు, వదిలేసి కిందకైతే రావచ్చు. జెండర్ అయితే మీరు మేల ఫీమేల బోతారు ఎలిజిబుల్ అనమాట, చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట క్యాలెండర్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా
అలాగే ఇక రిలీజన్, మీకు రిలీజన్ హిందూ ముస్లిం అన్నీ ఇచ్చారు, సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ డిప్లొమా మెకానికల్ మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి ఇవైతే వస్తున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కావాలి. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట 3 ఇయర్స్. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయి, రౌండ్ ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ డిప్లొమా అనమాట. అలాగే ఎప్పుడు మీరు కంప్లీట్ చేసుకున్నారు అనేది అడుగుతున్నారనమాట. ఈ విధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, ఎక్కడ చదువుకున్నారు అనేది అడుగుతున్నారనమాట. అన్నీ ఉంటాయి. దీంట్లో లేనిది ఏదైనా ఉంటే కనుక మీకు అదర్స్ అనేది తప్పనిసరిగా ఇస్తారు. ఇక అదర్స్ అనేది ఫస్ట్లోనే ఇచ్చారనమాట. సో ఉంటే చూసుకోవాలన్నమాట ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఎక్కడ చదువుకున్నారనేది. లేకపోతే కనుక మీ అదర్స్ అయితే తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఇంకా తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్కి సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ 2 ఇయర్స్, పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ చేయాలి. తర్వాత ఇంటర్ మెట్రికులేషన్ అనమాట, 1 సంవత్సరం కోర్సు ఎంత పర్సంటేజ్ వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు, టెన్త్ ఇంటర్, ఆ విధంగా మెన్షన్ చేసుకోవాలి. అలాగే స్కూల్ నేమ్ లేదంటే మనకి బోర్డు నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సిబిఎస్ఈనా ఏంటి అది, స్కూల్ నేమ్ అయితే కాలేజీ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కిందకైతే రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవాలి. అలాగే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పింది రెజ్యూమ్ అంటే బయోడేటా అనమాట. ఫ్రెండ్స్ మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో బయోడేటాతో పాటు మిగతావి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకొని ఒక 1 MB వరకు మీరు ఒక ఎంఎస్ వర్డ్లో కానీ పీడిఎఫ్లో కానీ జిప్ ఫార్మేట్లో కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీ తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా అప్లోడ్ చేసుకో. ఇంకా ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ 50 KB వరకు జేపీజీ ఫార్మేట్లో కానీ జిఐఎఫ్లో కానీ. అలాగే టిక్ ఆన్ చేయాలి, కన్ఫర్మ్ అనాలి, లేదా క్లియర్ అంటే క్లియర్ అవుతాయి అనమాట. ఇవన్నీ మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ రెజ్యూమ్ అని ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా ఉందా, మీరు ఫోటోలు కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అని చెప్పేసి. ఇక్కడ బ్యాక్ వెళ్ళేసి మీరు అన్ని చెక్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారనమాట. ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి మీకు లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇవర్ అప్లికేషన్ నెంబర్ 7 వచ్చింది అనమాట. క్లిక్ హియర్ టు ప్రింట్ అప్లికేషన్, అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళకైతే కనుక క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీజును దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళు ఈ యొక్క SBI ఆన్లైన్ ఇదైతే ఏదైతే ఉందో SBI కలెక్ట్ అనమాట, డైరెక్ట్ లింక్ వీళ్ళు ఇచ్చారు, మనం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. HPCL లాజిస్టిక్ రిఫైనరీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఫీజు ఆటోమేటిక్గా వచ్చి మీ నేమ్ ఎంటర్ చేసుకో, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి, అప్లికేషన్ నెంబర్ అనమాట. ఇప్పుడు అక్కడ వీళ్ళు డిస్ప్లే చేశారు, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసుకోవాలి. పోస్ట్ అప్లై, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజు అయితే ఆటోమేటిక్గా వచ్చింది 1180 రూపీస్ అనమాట. ఇక్కడైతే మనం రిక్రూట్మెంట్ ఫీజు అని ఇలాగ టైప్ చేసుకోవచ్చు. అండ్ నేమ్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి పైన ఇచ్చిన కింద ఎంటర్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే వచ్చాయి అన్నమాట. నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా మనకి ఇక్కడ కార్డ్ పేమెంట్స్ అయితే ఉంది, SBI డెబిట్ కార్డ్స్, ఇంకా కూడా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, వీటన్నిటికి 0 అనమాట. వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ లింక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్లిక్ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి HPCLకి సంబంధించినటువంటి రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ అనమాట. విశాఖపట్నం హైదరాబాద్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు.